యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తున్నా. నిజముగా ఈ ఉదయకాలము ప్రభు సన్నిధిలో మీ అందరినీ నేరుగా చూడకపోయినా ఆత్మలో చూడడానికి దేవుడు సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఒకరొకరిని మనం చూడలేకపోయినా సర్వశక్తి మందుడైన దేవుడు ఆమె ఆత్మలో చూడడానికి కలిగిన కన్నులు దేవుడు మనకి ఇచ్చారు, దానికి స్తోత్రం. మీరొకరొకరు మీరు చూసిన వారేమో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని ఎవరిని కూడా నేరుగా చూడలేదు. మేబీ సోములో రాజేష్ని చూసి ఉండొచ్చు, మణిని చూసి ఉండొచ్చు, మనీష్ చూసి ఉండొచ్చు. ఎనీవే దేవుడు మీ అందరి దీవించి ఆశీర్వదించను గాక. ఇప్పుడు వరకు దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించిన పాటలు పాడారు, దేవుడు చేసిన ఉపకారమును గురించిన పాటలు పాడారు, దేవుని మహిమపరిచారు. ఈ కాలంలో మనం ఒక నూతన సంవత్సరంలో 2021లో ఇది 9వ నెలలోనికి వచ్చేసాం. స్తోత్రం. పోయిన ఒక నెల దేవుడు మనల్ని కాచి కాపాడారు. ఇంకను కూడా ముందుకున్న ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే వచ్చే వరకు దేవుని కృప మనకు కావాలి. అందుకు ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో యేసయ్య నీ కృప నాకు కావాలి అని ప్రభుని అడుగుదాం. స్తోత్రం. ఇదొక ప్రార్థన గ్రూప్ అనేది నాకు తెలుసు. స్తోత్రం. కారణం దీనిలో వచ్చిన యవనస్తులు, దేవుని పిల్లలు, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు మీ యొక్క ప్రార్థన విన్నప్పుడు, మీ యొక్క ఆరాధనలో నేను కూడా పాలు పొందినప్పుడు ఆ అనుభవం నాకు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏదేమైనా కానీ మీతో పాటు నేను కూడా ఈ యొక్క ప్రార్థనలో జాయిన్ చేసి ప్రార్థించడానికి, ఆరాధించడానికి నేను ఇష్టపెట్టేది. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు కూడా ఇప్పటి వరకు మీరు పాటలు పాడారు, దేవుని ఆరాధించారు, మంచి ఆరాధన గీతాలు పాడారు, కొన్ని నిమిషాలు కూడా ప్రభు సన్నిధిలో యేసయ్య నీవు నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా. స్తోత్రం. అది కష్టమైన, నష్టమైన, వేదన అయిన, దుఃఖమైన దేవా, నీ ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవరు లేరు కనుక తండ్రి, ఆ ఓదార్చే కృప నాకు కావాలి, ఓదార్చే కృప నాకు కావాలి. దేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో అనుకున్న నిమిషాలు కూడా ప్రభు సన్నిధిలో ఉంటామా? ఒకవేళ మీరు కింద కూర్చున్నారేమో, మంచం మీద కూర్చున్నారేమో, లేకపోతే చీర మీద కూర్చున్నారేమో, మీరు ఎక్కడ ఉన్నారు అనేది కాదు. ప్రభు సన్నిధిలో నీవు ఉన్నావు అని గుర్తెరగాలి. ఆమె అభిషేకం పొందిన వారు ఆమె మీరు వీలైతే ఆమె అన్ముట్టు చేసుకుని ఆమె అన్య భాషలతోనూ ఆమె అభిషేకంతోనూ దేవుని చేసిన మేలును జ్ఞాపకం చేసి దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించవచ్చు. ఫ్రీడమ్ ఉంది దేవుని సన్నిధానంలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారములకి, దేవుడు చేసిన మేలులకి యేసయ్య స్తోత్రం. దాన్ని నేను అనుభవించాను కనుక దేవానికి స్తోత్రం. అది నేను ఆమె హల్లెలూయా పొందుకున్నారు కనుక యేసయ్య నేను మహిమ పెరుస్తున్నామని. ఆమెన్. హో థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. అంత్య దినములలో దేవుని యొక్క మహాశక్తిని, దేవుని యొక్క అభిషేకమును పొందలేకపోతే ఆమె ఈ పగ దేవుని తను ఆరాధన చెరుగుతుండగా ఆమె అభిషేక శక్తి నీ మీదకి వచ్చిన గాక, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చిన గాక, ఆమెన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు దేవుని యొక్క వాక్య మనకు నేర్పిస్తుంది జనముల పైన అల్లాడిన పరిశుద్ధ శక్తి. ఆమెన్. దేవుని
హల్లెలూయా మాట పలికిన వెంటనే ఆమె చీకటి వెలుగుగా మారిన శక్తి, ఆమె హల్లెలూయా యొక్క మాట పలకగానే రోగులు స్వస్థపరచగలిగిన శక్తి, ఆమె యొక్క మాట పలకగానే హల్లెలూయా సమాధి తెరవబడిన శక్తి, ఆమె హల్లెలూయా కాలము మన మనకి కుమరించబడిన నీవు నాకు చాలయ్యా, నీ కృప నాడుడయ్యా, నీవు నాకు చాలయ్యా, నీ కృప చాలునయ్యా, నష్టమైనా కష్టమైనా నష్టమైనా ఓదార్చే నీ కృప చాలునయ్యా, ఓదార్చే నీ కృప చాలునయ్యా. అందరూ చెప్పగలమా? నీవు నాకు చాలయ్యా, నీ కృప చాలునయ్యా. యేసయ్యా నీవు నాకు చాలయ్యా, నీ కృప చాలునయ్యా. అగ్నిగుండములో సింహపు బోను, అగ్నిగుండములో సింహపు బోనులో కాపాడే నీ కృప చాలును నాకయ్యా. అగ్నిగుండములో సింహపు బోనులో కాపాడే నీ కృప చాలును నాకయ్యా. శత్రువులు వేసిన ఉరి కొయ్య మీద నుండి రక్షించే నీ కృప చాలును యేసయ్యా. శత్రువులు వేసిన ఉరి కొయ్య మీద నుండి రక్షించే నీ కృప చాలును యేసయ్యా. చెప్తామా? యేసయ్యా నీవు నాకు చాలయ్యా, నీ కృప చాలునయ్యా. యేసయ్యా నీవు నాకు చాలయ్యా, నీ కృప చాలునయ్యా. ఓ హల్లెలూయా. ఓ ఈ లోకములు ఏది సంపాదించుకున్నా, ఆమె ఉద్యోగం సంపాదించుకున్నా, డబ్బు సంపాదించుకున్నా, ఆమె ఫ్రెండ్స్ ని సంపాదించుకున్నా, ఆమె ప్రైస్తలో హల్లెలూయా, యేసయ్య కృప లేకపోలేదు. ఎవరితో ఒక మాట అడుగుతాడు, ఎవరు చెప్తున్నాడు, ఆమె హల్లెలూయా నేను సంపాదించుకున్నాను, నేను హల్లెలూయా సిద్ధపరచుకున్నాను, ఆమె ఇంకా నేను చేయవలసినది తాగాలి, తినాలి, సుఖించాలి, నేను హల్లెలూయా
ఆమె నేను సంపాదించినది ఎక్కడ పెడతాను, ఆమె అల్లెలు ఎక్కడ ఆమె పెడతాను అని ఆమె మాట్లాడుతున్నా. ఆమె యవనస్తులతో యేసు యొక్క మాట అడుగుతూ ఉంటారు. యవనస్తుడా, నీవు సంపాదించినది ఓకే, నీవు హల్లెలుయా ఆమె సమకూర్చినది అంత ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ పర్ఫెక్ట్, బట్ వన్ థింగ్, ఈ రోజు నీ ప్రాణం అడిగితే నీ ఆత్మ ఎక్కడ పోతుంది? హల్లెలూయా. హోలీ మానవ హల్లెలూయా. ఆమె దేవాది దేవుని యొక్క శబ్దము ఆమెను వినిపిస్తుంది. హల్లెలూయా. ఈ పగల ఈ ఉదయ కాలము దేవుని సన్నిధానంలో ఉంటున్న ప్రియమైన దేవుని కుమారుడా, ఓ దేవుని కుమారుడి, నీవు సంపాదించుకున్నది ఓకే, ఆమె హల్లెలూయా, దేవుని కృప నువ్వు సంపాదించలేకపోతే, దేవుని అభిషేకము నువ్వు సంపాదించలేకపోతే, ఇంజన కూడా లోకం వైపు నువ్వు పరిగెత్తిన ఒక వ్యక్తి అయితే ఈ హృదయ కాలము ఒక మాట విను. ఈ హృదయ కాలము నీ ప్రాణం పోతే, ఈ రోజు నీ ప్రాణం పోతే స్తోత్రం, నీవు పరిగెత్తినదందయు దేని కొరకు, ఎవరి కొరకు? స్తోత్రం. ప్రభు సన్నిధానములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అగ్ని గుండములో పడవేసిన పర్వాలేదు, సింహపు ఆమె నెల్లి బోన్లో పడవేసిన పర్వాలేదు. స్తోత్రం హల్లెలూయా. నిన్ను చంపడానికి ఆమె 10 మంది పరిగెత్తిన పర్వాలేదు, నిన్ను చంపడానికి హల్లెలూయా సిద్ధపాటు కలిగిన పర్వాలేదు. స్తోత్రం రక్షించగలిగిన కృప, ఓ విమాన శందరారణవ, ఓ రక్షించగలిగిన కృప నీకుంటే చాలు, కృప మనకుంటే చాలు, కృప మనకుండే చాలు. స్తోత్రం. ఈనాడు పరిస్థితి అంత ఘోరముగా పోతుంది. ఒకవైపున ఆమె విశ్వాసం నుండి చాలా మంది తొలగిపోతూ ఉన్నారు, ఒకవైపున ఆమె స్తోత్రం విశ్వాసంలో చాలా మంది పడిపోతున్నారు. స్తోత్రం. ఈనాడు నువ్వు నిన్ను పడిపోకుండా ఉండాలంటే దేవుని కృప కావాలి. ఇది చీకటి కమ్మిన ఒక లోకం ఇది. స్తోత్ర వెలిగించబడాలంటే కృప కావాలి. ఎంతమంది అడుగుతారు నువ్వు నాకు ఈ కృప కావాలి? స్తోత్ర. హల్లెలూయా. ఊరి మాట తండ్రి, నీ కృప మాకు కావాలి. శత్రువులు వేసిన ఉరి కొయ్య మీద నుండి ఆమె రక్షించగలిగిన శక్తి ఆ కృప మాకు కావాలయ్యా. ఆమె నీటిలో మునిగిపోతున్న ఒక పేదరుని చూసి ఆమె హల్లెలూయా నీ అవిశ్వాసము తీసివేయి అని చెప్పి లేవనెత్తి నడిపించావే, ఆ కృప నాకు కావాలయ్యా, కావాలి నాయనా. ఈ ఉదయ కాలము ప్రభు సన్నిధానములో మన జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థిస్తాం. మహాపితృ అయిన దేవానికి వందనాలు, రక్షకుడానికి వందనాలు, సర్వశక్తివంతుడానికి వందనాలు. ఉదయ కాలము తండ్రి యేసయ్యా, నీ కృప కొరకు, నీ శక్తి కొరకు తండ్రి మేము ప్రార్థిస్తూ ఉంటానయ్యా. ఆమె నిన్ను స్తుతించడానికి ఇప్పుడు వరకు తండ్రి నిన్ను మహిమపరచడానికి కలిగిన కృప నీవు మాకు ఇచ్చావు, కానీ దానికంటే ఎక్కువ ఇంగును కూడా తండ్రి నీ సన్నిధిలో మేము హల్లెలూయా నిజమగలిగిన జీవితాన్ని జీవించగలిగిన కృప, నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధించగలిగిన కృప, నీ సన్నిధిలో మేము హల్లెలూయా విశ్వాసంతో ఎదగగలిగిన కృప, నీ సన్నిధిలో మేము పరిచర్య చేయగలిగిన కృప, నీ సన్నిధిలో ప్రభు హల్లెలూయా మరి ఒకరిని ప్రేమించగలిగిన కృప, ఆమె నీ సన్నిధిలో నీ యొక్క సాక్షి కలిగిన జీవితాన్ని జీవించే కృప నాకు కావాలి, మాకు కావాలి, మా అందరికీ కావాలి, ఈనాడు దేశానికి కావాలి, సంఘానికి కావాలి, దైవ జనులకు కావాలి, విశ్వాసులకు కావాలి నాయనా. అందుకు తండ్రి యేసయ్యదే కాలము. ఆమె హల్లెలూయా. ఆమె దేవాని సన్నిధిలో మేమందరూ కలిసి ఏక శబ్దము తొడుగుతున్నా, నీ కృప మా మీద కుమరించయ్యా, నీ కృప మా మీద కుమరించయ్యా. నీ చేతికి అప్పగిస్తూ ఉన్నా, నీ చేతికి అప్పగిస్తూ ఉన్నా కృప చేత ఆమె ఇంకను కూడా నిలబెట్టి నడిపించి ప్రభు నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని నస్రుడైన యేసుక్రీస్తు నామములో
ప్రార్థించి పాదయపడుతున్నాం ప్రభు తండ్రి. స్తోత్రం. ఉదయ కాలము ప్రభు సన్నిధిలో కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో ఆమెన్ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. స్తోత్రం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. తన కృప చేత ఆమెన్ తన అభిషేకము చేత ఆమెన్ హల్లెలూయా ప్రభు అయిన దేవుడు మన మీద కుమరించి మనల్ని బలపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము మార్కు సువార్త నుండి మొదటి అధ్యాయం దాని యొక్క 35వ వాక్యం చదవాలని నేను ఆశపడుతూ ఉన్నా. మార్కు సువార్త మొదటి అధ్యాయం దాని యొక్క 35వ వాక్యం. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదివిన వేద వాక్యం మనందరికీ తెలుసు. స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెన్ పెందలక్కడే లేచి ఉదయమున లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళారు అనేది మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. పెందలక్కడే లేచి ఆమె చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థించే యేసును ఉదయ కాలం మనం పరిచయం చేయబోతూ ఉన్నాం. క్రీస్తులో పరిచయం చేసుకోబోతూ ఉన్నాం. యేసు అంటే మన అందరికీ తెలుసు. ఏ పాస్టర్ గారు ఉదయాన్ని లేచి యేసు ప్రభువారిని మనం తెలుసుకపోతున్నామంటే ఆమెన్ మీలో అట్లాంటి ఒక ఆలోచన రావచ్చు. క్రీస్తులో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధానంలో ఉంటున్నా మీరందరూ ఆమెన్ ప్రార్థనను గురించిన మంచి అవగాహన కలిగిన వారు, మీరందరూ ప్రార్థన గురించి ప్రార్థించేవారు, మీరందరూ ప్రార్థనలో శక్తముగా ఆమె ఉపయోగపడుతున్న వారు. దేవునికి స్తోత్రం. అట్లయినప్పుడు ఆమె నేను మీ ముందుట అంత గొప్ప వ్యక్తి ఏం కాదు, కానీ ఆమె మీలో చిన్నవాడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అనుభవాలు కలిగిన ప్రార్థన ప్రార్థించే మా భక్తులు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఆమె ప్రార్థన శక్తితో మేము స్తోత్రం అద్భుతములు చేసిన దేవజనుల్ని గురించి భక్తుల్ని గురించి మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఆమె మనం చూడవచ్చు. ఆమె ఈ దేశంలో కూడా మనం చూడవచ్చు. నాకు దేవజనులు డిజిఎస్ దినకరన్ గారిని గురించి నేను ఒక మాట విన్నాను. నా మాట ఏంటంటే, స్తోత్రం, దేవభక్తుడు ఆమె తన యొక్క ప్రార్థన గదిలో ప్రార్థన చేసినప్పుడు తన తనకు తనని ఎవరు వచ్చి పిలిచిన ఆమె తన యొక్క మనవరాలైనా మనవుడైనా ఆమె తన పిల్లలైనా ఎవరు వచ్చి పిలిచిన తను ఆ మోగాల నుండి లేచే వ్యక్తి కాదంట. స్తోత్రం. ఆమె ఆయన మోగాళ్ళు నల్లగా ఉందంట. దేవుడు స్తోత్రం. ఆమె ఆయన మోగాళ్ళు అరిగిపోయిందంట. మోగాల్లో నిలబడి ప్రార్థన చేసి 12 గంటలు అలాగే మోగాల్లో ఉండి ప్రార్థన చేశారు అని నేను ఆ భక్తుని గురించి నేను విన్నాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలగడు గాక. అట్లయితే ప్రార్థన చేసేవారు ఆమె ప్రార్థించేవారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వారు అనేది మనం గుర్తెరగవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఈ గ్రూప్ లో ఇప్పుడు ఆమె నాతో సహా 20 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా ఆమె మన జీవితంలో మనం కూడా ప్రార్థన చేసేవాళ్ళే, మనం కూడా ప్రార్థన కొరకు పరిగెత్తే వాళ్ళే. ప్రార్థన అంటే మనం కూడా ఇష్టపడిన వారే, మనం కూడా ప్రార్థించేవారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె స్తోత్ర యుదే కాలము. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ వాక్యాన్ని రాసినప్పుడు ఈ వాక్యమును గురించి ఆమె మనం తెలుసుకోవడానికి పోతుంటే విషయం ఏంటంటే, పెందలక్కడ లేచి ఆమెను అరణ్యములోనికి వెళ్ళి ఆమె స్తోత్రం ప్రార్థన చేస్తున్న యేసు ప్రభు వారి నుండి మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే తెలుసా, మూడు విషయాలు మీకు దీని నుండి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. మూడు విషయాలు, ప్రార్థించే వారికి ఆమె స్తోత్రం ప్రార్థించినప్పుడు ఏం సంభవిస్తుంది అన్నది. ఆమె మీ అందరి ఒకవేళ ఇది మాట్లాడుతుంటానే మీరు చెప్తారు, ప్రార్థన చేస్తే ఏం సంభవిస్తుంది పాస్టర్ గారు, తెలుసు ప్రార్థనకి జవాబు వస్తాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆమె స్తోత్రం ఆమె కార్యాలు జరుగుతాయి, ఆమె మన కష్టాలు మారుతాయి, వేదన మారుతాయి, ఇదన్నీ మాకు తెలుసు. కానీ ప్రియమైన దేవుడారా, స్తోత్రం ఆమె ప్రార్థించినప్పుడు జరుగుతున్న ఆశ్చర్యమైన కార్యములు ఆమె మనం గుర్తెరగడం అనేది మంచిది అని అనుకుంటున్నాను. అందుకు స్తోత్రం మూడు విషయాలు ఆమె ఈ భాగము నుండి నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు ఏం సంభవిస్తుంది? మొదటిగా ఆమె స్తోత్రం ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడతాయి. మొదటిగా ఆమె రెండవది, ప్రార్థన చేస్తే ఏం సంభవిస్తుంది? ప్రార్థన చేస్తే నిన్ను హింసించడానికి వచ్చిన వ్యక్తులు, ఆమె మొదటిగా పోయింట్ చెప్పి పోతున్నాం, ఆమె నిన్ను హింసించే వ్యక్తులు, నిన్ను చంపడానికి ప్రయత్నించే వ్యక్తులు ఏమవుతుంది, నిన్ను నీ యొక్క ప్రసన్న కావాలని, నీ యొక్క ప్రసన్స్ కావాలని కోరుతూ ఉంటారు. అంటే నీవు కావాలని, నిన్ను ఒకసారి తాకాలని, నిన్ను ఒకసారి కలవాలని, నీతో మాట్లాడాలని, నీ సన్నిధి కావాలని కోరుకుంటూ ఉంటారు. సోస్త్ర ప్రార్థన చేసినప్పుడు సంభవిస్తున్న రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థన చేసినప్పుడు ఆమె స్తోత్రం ఆమె బంధుత్వం మధ్యలో ఉన్న వైరమును, ఆమె బంధుత్వం మధ్యలో ఉన్న కోపమును, బంధుత్వం మధ్యలో ఉన్న ఏమంటారు ఆ వైరాగ్యమును స్తోత్రం హల్లెలూయ మార్చి అక్కడ ఒక ప్రేమ స్తోత్రం మొదలవుతుంది అని ఈ మూడు విషయాలు మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవాది దేవుడు మనల్ని జీవించి ఆశీర్వదించను గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మేము మొదటిగా ప్రార్థన చేసినప్పుడు సంభవిస్తున్న కార్యం చూడండి. లూకా రాసిన సువార్తలోనికి మనం పోదాం. లూకా, మీరు బైబిల్ తెచ్చిన వారు బైబిల్ తప్పకుండా తెచ్చిన వారు బైబిల్ చదవాలి. ఆమె చదివినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఐదు అధ్యాయం, లూకా సువార్త ఐదు అధ్యాయం తెరవండి. ఐదు అధ్యాయం దాని యొక్క మూడు అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం. ప్రజలందరూ బాప్తిజము పొందినప్పుడు యేసు కూడా బాప్తిజము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీద దిగి వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఆమె స్తోత్రం ఇక్కడ బాప్తిసం కొరకు యోహాన్ దగ్గరికి వచ్చారు. యోహాన్ దగ్గర వచ్చిన తర్వాత చూడండి, యేసు ప్రభు వారు వచ్చిన ముందు యోహాన్ చాలా మందికి బాప్తిసం ఇచ్చారు, బాప్తిసం తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం చూడండి, ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు చూడండి, ప్రజలు అందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తురగాలి, ఒక విషయాన్ని గుర్తురగాలి, అదేంటంటే బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం తెరవబడుతుంది లేకపోతే పరలోకం దొరుకుతుంది అనే ఆలోచన మార్చుకోవాలి. స్తోత్రం, నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. బాప్తిసం పొందిన తర్వాత నాకు స్వర్గం దొరుకుతుంది అంటే ఆలోచన మార్చుకోవాలి. చాలా మంది ఆమె ఈనాడు సంఘములో ఆమె వచ్చినప్పుడు సంఘములో వచ్చిన వారితో దైవజనులు కానీ వాక్యం చెప్పగలిగిన స్థాయికి ఎదిగిన విశ్వాసులు కానీ చెప్తున్న ఒక విషయం, స్తోత్రం బాప్తిసం ఎప్పుడు తీసుకుంటావు,
పరలోక రాజ్యం పోవాలంటే బాప్తిసం పొందాలి కదా. పరలోక రాజ్యం నీకు దొరకాలంటే బాప్తిసం త్వరగా పొందుకో. స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెన్. బాప్తిసం పొందినప్పుడు, పొందుకున్నందుకు, పొందపోయినందుకు పరలోకం దొరుకుతుంది అనే ఒక ఆలోచన ఈనాడు మన తలంపు నుండి మార్చుకోవాలి. అంటే దానికి అర్థం బాప్తిసం అవసరం లేదు అనేది కాదు. యేసు ప్రభువారు మనకు మాదిరి చూపించి పోతున్న చూడండి, ప్రజలందరూ అక్కడ బాప్తిసం తీసుకున్నారు, అప్పుడెప్పుడు కూడా పరలోక రాజ్యం తెరవలేదు. రైట్, ప్రజలందరూ బాప్తిసం తీసుకుంటున్నారు. యోహాన్ దగ్గర బాప్తిసం తీసుకొని ఆమె పైకి వచ్చినప్పుడు కూడా చూడండి, పరలోక రాజ్యం తెరవబడలేదు. కానీ బాప్తిసం పొందుకుంటున్న ప్రజలతో పాటు యేసు ప్రభువారు వచ్చి అదే యోహాను చేతి కిందే బాప్తిసం పొందిన తర్వాత ఏం చేస్తున్నారు, యేసయ్య ఆమె ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నారు, హల్లెలూయా. బాప్తిసం పొందుతున్న ప్రతి ఒక్కరు, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు, ఆమె అది వృద్ధుడైనా పర్వాలేదు, యవనస్తుడైనా పర్వాలేదు, పిల్లలైనా పర్వాలేదు, ప్రభు అయిన యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆమె నా యేసు కొరకు జీవించాలని నిర్ణయించిన వ్యక్తి బాప్తిసం కొరకు వెళితే ఆ బాప్తిసం పొందినంత మాత్రం పరలోక రాజ్యం పరలోకం తెరవబడతారని నమ్మవద్దు. ఆమె స్తోత్రం తప్పకుండా ఏం చేయాలి, బాప్తిసం పొంది ప్రార్థన చేస్తే నీ ముందు పరలోక రాజ్యం తెరవబడతాయి. ఎప్పుడైతే ఆమె ప్రియమైన దేవుళ్ళారా, ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, బాప్తిసము వలన స్తోత్రం స్తోత్రం ఆమె జరగలేని ఒక విషయాన్ని ప్రార్థన వలన జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన వలన జరుగుతున్నది. ఒకసారి మన మొదటి రక్త సాక్షిగా మారిన ఒక వ్యక్తిని గురించి మనకు తెలుసు బైబిల్ గ్రంథములో. స్తోత్రం, మనకు తెలుసు అపోస్తల కార్యములో 7వ అధ్యాయములో స్తెఫానో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. స్తోత్రం. ఆ వ్యక్తి దేవుని సువార్త నిమిత్తమై దేవుని సన్నిధిలో దేవుని కొరకు సాక్షిగా ఉండిన ఒక వ్యక్తి, తప్పును తప్పు అని చెప్పిన వ్యక్తి. ఈనాడు తప్పుని తప్పు చూసి తప్పు అని చెప్పడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఒకవేళ తప్పు అని చెప్తే విశ్వాసులు తగ్గిపోతారేమో అని ఒక భయం, ఒకవేళ తప్పుని చూసి తప్పు అని చెప్తే కానిక తగ్గిపోతుందేమో అని, ఆమె దశభాగాలు తగ్గిపోతుందో అని భయపడి తప్పుని చూసినప్పుడు ఏం చేస్తారు, కన్ను మూసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుళ్ళారా, స్తెఫాను ఇక్కడ తప్పుని చూసి ఇది తప్పు నువ్వు చేసిన పొరపాటు అని తెలియజేస్తూ ఉన్నారు. సువార్త నిమిత్తము ఆమె సాక్షి కలిగి ఉంటున్నారు. అప్పుడు ఆమె ఆ స్తెఫాను చంపడానికి ప్రజలందరూ వచ్చారు, యూదులందరూ, పరిసయ్యులందరూ వచ్చారు. ఆమె అందరూ వచ్చి ఆయన రాజుతో కొట్టి చంపడానికి పోతుంటే, స్తోత్రం చూడండి, అక్కడ వాక్భాగాలన్నీ చదివితే 7వ అధ్యాయం మీరు చదవండి. ఆమె 52 వాక్యము నుండి అనుకుంటున్నా, అక్కడ నుంచి చదివి కిందకి వస్తే మనకు అక్కడ కనిపిస్తే ఏంటంటే, స్తెఫాను ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇవి వీళ్ళు చేసిన పొరపాటును క్షమించండి, వారిని క్షమించండి, వారిని క్షమించండి, 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 అదొకటి మాత్రమే. సో ఈ ప్రార్థన, స్తెఫాను ప్రార్థన చేసిన తర్వాత చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె స్తోత్ర 56వ వాక్యములో 56వ వాక్యం ఐ థింక్ 56వ వాక్యం చూడండి, 56వ వాక్యం అపొస్తల కార్యములు 56వ వాక్యం 56వ వాక్యములో ప్రార్థన చేసిన స్తెఫాను ముందు ఏం జరుగుతుందో తెలుసా, స్తోత్రం. ఆమె ఎస్ హెవెన్ అంటే ఏమంటారు, పరలోకం తెరవబడినది చూస్తున్నమాట. స్తోత్రం. పరలోకం తెరవబడి మనిషి కుమారుడు దేవుని యొక్క ఆమె కుడి పార్శ్వములో ఆమె నిలబడి ఏం చేస్తున్నారు,
ఆమె చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కష్ట మధ్యలలో ఆమె, వేదన మధ్యలలో ఆమె, ఆమె ప్రార్థన చేస్తున్న ఒక ప్రార్థన వ్యక్తి జీవితం, ఆమె ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తి యొక్క కన్నుల ఎదుట చూడవలసిన ఒక విషయం ఏంటో తెలుసా? పరలోకాన్ని ఆమె ఓపెన్ చేయడానికి, తెరవబడడానికి ఆమె మన ప్రార్థన సాధ్యమవుతుంది అనేది. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లయితే ఈ ఉదయ కాలము ఆమె స్తోత్రం మీ ముందుట ఆమె నేను నిలబెడుతున్న నేను ఒక్క విషయాన్ని గుర్తిరుగుతూ ఉన్నా. ఆమె స్తోత్రం, మీరు ప్రార్థించినప్పుడు ఆమె మీ ప్రార్థనకు హల్లెలూయా. ఆమె ఒకవేళ స్తోత్రం ఏసయ్యా, నేను ఇన్ని రోజుల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ స్తోత్రం నాకు నేను చేసిన ప్రార్థనకి జవాబు రాలేదని ఒకవేళ మనసులో బాధ ఉండవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తున్నామో ఆమె హల్లెలూయా హృదయ అంతరంగం నుండి ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థన ముందు హల్లెలూయా జీవము కలిగిన దేవాది దేవుడు తన పరలోక రాజ్యాన్ని, పరలోకమును తెరవబెడుతామె అతను ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటంటే స్తోత్రం ప్రార్థించే అర్థమైంది కదా, ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది. అందుకే యేసు ప్రభు గారు చూడండి ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడింది, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. స్తోత్రం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకో, ఆమె బాప్తిసం పొందినందు మాత్రాన ఆమె పరలోకం తెరవబడేది లేనే లేదు. స్తోత్రం. ఆమె బాప్తిసంతో పాటు చేయాలి మన ప్రార్థన కూడా, దాన్ని అంటారు మెయింటైన్ చేసుకొని రావాలి. దేవుడికి స్తోత్రం. ఇంకా ఒక విషయం అంటే లూకస్ వార్తలో ఒక విషయాన్ని చూసాను. లూకస్ వార్త 6వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 6వ అధ్యాయం దానికి 12వ వాక్యం ఒకసారి మనం చదువుదాం. 12వ వాక్యం స్తోత్రం. 12వ వాక్యం అదే లూకస్ వార్త 6వ అధ్యాయం దానికి 12వ వాక్యం ఒకసారి చదువుదామా. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు చూడండి, ఆమె స్తోత్రం, యేసు ప్రభు వారు దేవుని సన్నిధిలో ప్రార్థించుట యందు రాత్రి గడిచెను. అబ్బో, పెద్దలు ఎక్కడ లేచి వెళ్ళి ప్రార్థన చేస్తున్న యేసుని మనం చూసినప్పుడు ఏమవుతుంది? ప్రార్థనలో ఆమె పరలోక రాజ్యం తెరవబడుతున్నదే, తెరవబడినది గట్టుగా మనం చూస్తూ ఉన్నా. రెండవది చూడండి, ఆమె యేసయ్య ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుడకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుడ యందు రాత్రి గడిపిన. స్తోత్రం. ప్రార్థన అనేది ఆమె ఎల్లప్పుడూ యేసు ప్రభు జీవితంలో ఉందనేది గుర్తెరగాలి మనం. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైనది ఉల్లారా, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుడకు కొండకి వెళ్ళారు. ఆ దినముల, ఏ దినము అదే మనం చూడాలి. అదొకసారి చూసినప్పుడు మాత్రమే మనకు అర్థం అవు, ఏ దినం, ఏ దినం. ఒకసారి మీరు ఆ కాలం లేకపోతే ఆ దినం ఏదనేది తెలియాలంటే దాని యొక్క 11వ వాక్యాన్ని ఒకసారి చదివితే చాలు తెలిసిపోదు. ఆ కాలం అంటే లేకపోతే ఆ దినం అంటే ఏంటంటే 11వ వాక్యములు ఇట్లాగ చెప్తూ ఉన్నారు. అప్పుడు వారు వెళ్ళి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేద్దామా అని ఒకరితోనొకడు మాట్లాడుకుంటారంట. స్తోత్రం. అంటే ఆ దినం ఏంటంటే స్తోత్రం, యేసయ్యను తన పరిచర్యను చూసి, తన మాటను చూసి, తన వెంబడిస్తున్న ప్రజలను చూసి తన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్న ఒక జన సమూహం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జన సమూహం, అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్న జన సమూహం.
ఆ జన సమూహం ఒకవైపు యేసుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒకవైపు యేసుని నిర్మూలన చేయాలనే ఉద్దేశం కలిగి ఉంటున్నారు, ఒకవైపు పరిచర్కి అడ్డంగా పరిస్థితి నడుస్తున్న ఒక గుంపు. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి కార్యం జరుగుతుండగా, ఇటువంటి దినములు జరుగుతూ ఉండగా, ఆ దినములలో స్తోత్రం, ఏ దినం, మనకు విరోధముగా జనులు రేగి వచ్చిన దినములలో స్తోత్రం ప్రార్థించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈనాటి లోకం చూడండి, స్తోత్రం క్రైస్తవులని 2021 లేకుండా చేస్తామని సవాలు చేసిన వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. ఇప్పుడుగా కొత్త ఒక పద్ధతి వాళ్ళు పెట్టారు. ఏమని? స్తోత్రం. ఈ దినములలో ప్రతి సంఘాన్ని మూసివేస్తాం, పడగొడతాం, మీరు చేయకపోతే, గవర్నమెంట్ చేయకపోతే మేము చేస్తామని సవాలు చేసి రాలి పెడుతూ ఉన్నమాట. నార్త్ ఇండియా సైడ్ లో అన్ని మీరు చూస్తే మీరు చూడవచ్చు, రాలి చేస్తూ ఉన్నారు. ఏమని? క్రైస్తవుల్ని ఈ దేశం నుండి వెళ్ళగొట్టాలి, నువ్వు ఎక్కడ నుండి వెళ్ళగొట్టలేవు. ఒకవేళ యేసయ్య మాతో చెప్పిన ఒక మాట ఉంది, స్తోత్రం, నీ శరీరాన్ని చంపి, హల్లెలూయా, మీ యొక్క శరీరాన్ని దేహముని చంపుచున్న వారిని భయపడకూడదు, ఆత్మను చంపిన వారిని భయపడాలని. స్తోత్రం. అట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటువంటి కార్యాలు జనులు మనకు విరోధముగా మారినప్పుడు, జనులు మనకు ఎదురుగా మారినప్పుడు, జనులు మనని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవాలి. స్తోత్రం. స్తోత్రం. నువ్వు ప్రార్థించి ఒక వ్యక్తి అయితే దేవుడి కార్యం చేస్తారు. ఇదే విధంగా కదా యేసుప్రభు చూడండి, తన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్న ప్రజల మధ్యలో యేసయ్య వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదే అనుభవం ఈనాడు నువ్వు అనుభవిస్తున్నాము, నేను అనుభవిస్తున్నాము అనేది మనం గుర్తెరగాలి. స్తోత్రం. ఒకవేళ ఇటువంటి పరిస్థితులను వెళ్తున్నారేమో ప్రియమైన దేవుని పిల్లలారా, ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా దేవుడు మన ప్రార్థనకు జవాబును ఏ విధంగా పంపిస్తారో తెలుసా? ఆ దినముల యందు ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళి రాత్రి యందు ప్రార్థన చేసిన యేసయ్య స్తోత్రం దిగి వచ్చినప్పుడు చూడండి, అదే అధ్యాయములో 19 మనం వస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ దినముల్లో యేసయ్యకి విరోధముగా మారిన వాళ్ళు 19 ఒకసారి మనం చదివినప్పుడు చూడండి, ఒకసారి 19 ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జన సమూహం అంతయు ఆయనను ముట్టాలనని యత్నం చేసెను. స్తోత్రం. అర్థమైందండి. యేసుప్రభు వారు చేశారు దినములు ఎందు ఏ దినములు తన హింసించే దినములు, తన్ని చంపడానికి ప్రయత్నించే దినములు, తన్ని లేకుండా చేయడానికి ప్రయత్నించే దినములు. ఆ దినములలో కూడా ప్రభు అయిన యేసయ్య ప్రార్థన చేయడానికి స్తోత్రం, హల్లెలూయా, ముందుకు సాగిన తర్వాత ప్రార్థన ముగించి దిగి వచ్చి పరిచర్యలో ఉంటగా ఎవరైతే చంపడానికి వెళ్ళారో, ఎవరైతే దేవునికి విరోధముగా మాట్లాడారో, ఎవరైతే యేసుని లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారో, ఆ ప్రయత్నం చేసిన వారి మధ్యలో స్తోత్రం ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుస్తా? ఆ నిర్ణయించిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? యేసుని ఒకసారి ముట్టాలని, ఒకసారి తాకాలని, స్వస్థత పొందుకోవాలని ఆశ కలిగి వారు వస్తూ ఉన్నారు. అట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రజలు చూసారా ఎట్లా ఉంటది చూడండి, పైకి బాగా నవ్వుతూ ఉంటారు కదా. మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఒకసారి మేబీ అనుభవం కలిగిన వారు ఉండవచ్చు. ఏం చేస్తారు?
బాగా నవ్వుతూ ఉంటారు, ముందు పై పైకి బాగా నవ్వుతూ ఉంటారు, కానీ వెనక ఏం చేస్తారు, మంచి కత్తి పెడుతూ ఉంటారు. ఆమె స్తోత్రం, ఆమె అది మాటతో చంపుతారు. అయ్యో కత్తితో చంపినా పర్వాలేదు, కత్తితో చంపినా పర్వాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె స్తోత్రం, దేవుడు అన్ని ఆమె లెక్క పెడుతూ ఉంటారు, లెక్క పెడుతూ ఉంటారు. స్తోత్రం. చంపడానికి ప్రయత్నం చేసే లేకపోతే యేసుని ఏం చెయ్యాలో, ఏం చెయ్యాలి, ఈ దేశం వెళ్ళగొట్టాలా లేకపోతే చంపాలా, దాన్ని ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య ప్రార్థనలో చూడండి, ఆమె రాయి లాంటి హృదయాన్ని మాంసంలాగి మార్చే ప్రార్థన యేసయ్య చేశారని నేను అనుకుంటున్నాను. స్తోత్రం. కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఆమె డైరెక్ట్ తన ఇంటికి కాదు వెళ్ళేది. ఆమె స్తోత్రం, ఆమె ఎక్కడో దాగి ఉండలేదు. యేసయ్య జన సమూహ మధ్యలోనికి ప్రార్థనానంతరం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా రోగంతో ఉన్న రోగులు ఆమె సంపూర్ణమైన ఆమె విడుదల పొందుకుంటున్నారు. ఏ రోగం కలిగిన వారైనా స్వస్థత పొందుకుంటున్నారు. ఆమె ఎటువంటి వ్యాధి కలిగిన వారైనా వారు స్వస్థత పొందుకుంటున్నారు. ఆమె నా స్వస్థత పొందగలిగిన శక్తి పొందుకుని వచ్చిన యేసయ్యను ఆమె నిర్మూలన చేయాలని ఆశ కలిగిన వారు ఏముంటున్నారు, ఒకసారి యేసయ్యని ఆమె తాకాలి, ముట్టాలి, యేసయ్యను ఆమె ఒకసారి నేను అనుభవించాలి అనక మార్పులోనికి ప్రార్థన ఆమె హల్లెలూయ కార్యం చేసింది. అట్లయితే ఉదయ కాలము ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమె స్తోత్రం, మీరు చేసిన ప్రార్థన, ఆమె నువ్వు చేసిన ప్రార్థన, ఆమె మనం చేసిన ప్రార్థన, సంఘము చేసిన ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె మన కొరకు, మనం చేసే ప్రార్థన మన కొరకు పరలోక రాజ్యాన్ని ఆమె తెరవబడుతుంది. మనం చేసిన ప్రార్థన యొక్క ఫలితం ఆమె మనల్ని, ఆమె మనకు విరోధముగా వచ్చే, ఆమె మనకు విరోధంగా మాట్లాడి ఆమె జన సమూహం యొక్క హృదయాన్ని మార్చివేస్తారు. అట్లయితే ఈ ఉదయ కాల ఒక్క మాట కూడా చెప్పి ఈ భాగాన్ని నేను వదిలిపెడతాను. స్తోత్రం. ఆమె మనం కలిసి ప్రార్థన చేస్తే, బాప్టిజం పొందిన వారు కలిసి ప్రార్థన చేస్తే, నాట్ ఓన్లీ మనం, ఆమె హల్లెలూయా, ఈ భారతదేశంలో ఉన్న ఆమె బాప్టిజం తీసుకొని యేసు నిజ రక్షకుడు అని, ఆమె ప్రభు అని నోటిదారు ఒప్పుకొని ఆమె జీవితాన్ని పరిశుద్ధముగా ఉంచాలని ఆశ కలిగి జీవిస్తున్న దేవుని పిల్లలందరూ కలిసి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆమె ఏమవుతుంది, దేశంలో మనల్ని ఆమె లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఆమె అపవాది క్రియలు, ఆమె శత్రువుల మాటలు, వారు ఆమె దేవునికి అనుకూలమైన వారిగా మారుతారు. దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రార్థనలు ఏమవుతుందంటే, ఆమె ఒక సంఘానికి ఇంకొక సంఘం పడదు, ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి పడదు. ఓ వారైతే బాగా 24 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐక్యతతో కూడిన ప్రార్థన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యములు 1 నుండి 10 అధ్యాయాలు మనం చదివి చదివి పోతే ఎక్కడైతే వారు ఐక్యత కలిగి ఉండో అక్కడే ఆశ్చర్యమైన కార్యం జరిగారు. నిజం కదా, నాడు ఎక్కడ ఉంది ఐక్యత? ఎక్కడ కూడా లేదు. ఒక సంఘానికి చెందిన వారు ఇంకొక సంఘం పోతే ఆమె పాస్టర్ గారిని పిలిచి క్లాసు పిగుతారు. స్తోత్రం. హల్లెలూయా. నేను నా విశ్వాసులకు మాట అంటారండి, అదేంటో తెలుసా? రిమైండ్ వెళ్ళారా, మీరు ఏదైనా సంఘానికి వెళ్ళాలని ఉంటే ఆ సంఘంలో వెళ్ళి ప్రార్థనలు ఏకీభవించినప్పుడు స్తోత్రం ఏం చేయాలి, నువ్వు ఏ సంఘం నుండి వచ్చారనేది వాళ్ళకి సాక్షిగా చూపించాలంటారు. నేను స్తోత్రం. ఎందుకంటే మనం మన మన యొక్క ప్రభు యొక్క ప్రభువుని మనం ఫాలో చేసిన వారిగా ఉండాలి. ఎనివే, అదన్ని వేరే సబ్జెక్ట్ లోనికి వెళ్ళిపోతుంది కనుక నేను దాన్ని వదిలిపెడుతూ ఉన్నా. అవి మొదటిగా ప్రార్థన చేసే వారి యొక్క ప్రార్థన ద్వారా జరుగుతున్న ఒక విషయం, పరలోక రాజ్యం
తెరవబడతాయి. రెండో విషయం ఏంటంటే ఆమె స్తోత్రం ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా ఆమె ఏం జరుగుతుంది, ఆమె మనకు విరోధముగా లేచి వచ్చిన జన సమూహం వారు యేసుని తాకడానికి యేసుని ముట్టడానికి ఇష్టపడతారు. ప్రైస్తలో మూడో విషయం చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. స్తోత్రం చూడండి, ఆమె మనకు తెలుసు యాకోబు ఏషావు వీళ్ళిద్దరిని గురించి మనకు తెలుసు. వారిద్దరు ఆమె వారి రక్త బంధం చూడండి, ఒకే కడుపు నుండి పుట్టిన వారు, ఒకే కడుపు నుండి పుట్టి ఒకే ఇంటిలో ఎదిగిన వారు. చూడండి యాకోబు తన పేరు మోసగాడు అనేది మనకు తెలుసు. ఆమె ఎందుకంటే తను తన తన అన్నయ్యను మోసం చేశారు, తన తండ్రిని మోసం చేశారు. ఆమె ప్రతి ఒక్కరిని మోసం చేసాక అలవాటు కలిగిన వారు. ఓకే, అలవాటు కలిగిన యాకోబు ఏమవుతుంది, స్తోత్రం అన్నయ్య యొక్క జ్యేష్ఠ పదవిని తను మోసం చేసి పుచ్చుకున్నారు. స్తోత్రం తండ్రి దగ్గర నుంచి దీవెనలు పుచ్చుకున్నారు. స్తోత్రం అన్ని తప్పుడు మార్గం ద్వారా, సరైన మార్గంలో కాదు. స్తోత్రం ఈనాడు చాలా మంది చేసే పని అదే. ఆమె ఏ విధమైన ఆమె నా తోటి సహోదరుని తొక్కి అయినా నేను పైకి రావాలి, నేను ఆశీర్వదపడాలి అని ఆశ కలిగిన వారి ప్రియమైన దేవుని బిడ్డలారా. స్తోత్రం ఇక్కడ యాకోబు యేసయ్యను తన యొక్క అన్నయ్యను మోసం చేసి వెళ్ళారు. చూడండి ఆదికాండం 27:41 వాక్యములో మనం అక్కడ చదివినప్పుడు మోసం చేసిన యాకోబు అనే తన తమ్ముణ్ణి, ఆమె సొంత తమ్ముణ్ణి ఎప్పుడైనా పర్వాలేదు, స్తోత్రం నేను అతన్ని చంపాలి, అతన్ని నేను చంపివేయాలని ఆలోచనతో నడుస్తున్న ఒక అన్నయ్యను అక్కడ మనం చూడవచ్చు. యేషావు ఆమె స్తోత్రం అక్కడ చూడండి, ఇదన్నీ జరిగిన తర్వాత యాకోబు పారిపోయిన తర్వాత చూడండి తను దేవుణ్ణి కలవడానికి, యేసయ్యను కలవడానికి, లేకపోతే తండ్రి దేవుని కలవడానికి అవకాశం దొరుకుతుంది. ఆమె అవకాశం దొరికిన యాకోబు జీవితం చూడండి మారు మనసు వచ్చింది. మన భాషలో చెప్పాలంటే యాకోబుకి ఏమొచ్చింది, మారు మనసు వచ్చింది. స్తోత్రం మారు మనసు పొందిన యాకోబు చూడండి స్తోత్రం దేవునితో ఆమె మల్లుగట్టారు, దేవునితో పోరాడారు. పోరాడిన తర్వాత ఏం జరుగుతుంది, యాకోబు మోసగాడు అనే ఆమె ఆ పేరును నామాని ఆమె మార్చివేసి ఇస్రాయేలు అనేక పదాన్ని యొక్క నామాని ఆమె యాకోబుకి వచ్చింది. ఎప్పుడైతే ఇస్రాయేలు అనేక పదం తనకు వచ్చిందో ఆమె స్తోత్రం ఆ రాత్రి ఆమె దేవునితో పోరాడి, దేవదూతలతో పోరాడి తన యొక్క స్వభావాన్ని మార్చివేశారు. ప్రార్థన చేసి తన యొక్క స్వభావాన్ని ఆమె మార్చివేశారు. మార్చివేసిన రోజు నుండి స్తోత్రం తన యొక్క ప్రార్థన స్టైల్ మారిపోయింది. హల్లెలూయా, తన యొక్క జీవితం మారిపోయింది. ఎప్పుడైతే ప్రార్థన చేశారో స్తోత్రం, ఎప్పుడైతే ప్రార్థన మొదలైందో, ఎప్పుడైతే తన యాకోబు మోసగాడు అనే పేరు మారిపోయిందో, మారిపోయిన ప్రార్థనకి వచ్చే జవాబు ఏంటో తెలుసా, ఆదిగంట 33 దాని 4 ఒకసారి చదవగలమా. ఆమె స్తోత్రం ఆమె తప్పులు ఒప్పుకొని మారు మనస్సు పొందిన యాకోబు, తన యొక్క పాపాన్ని ఉపేక్షించిన యాకోబు, ఆమె దేవునితో పోరాడి ఆమె పేరును మార్చుకున్న యాకోబు, తన యొక్క ప్రార్థనానంతరం జరుగుతున్న ఒక విషయాన్ని మనం అక్కడ చూడవచ్చు. 33:4 ఒకసారి మనం చదువుదాం. అప్పుడు ఏషావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను, వారిద్దరు కన్నీరు విడిచిరి. చాలండి ప్రియమైన చూడండి, అప్పుడు ఏషావు ఏం చేశారు, పరిగెత్తి వెళ్ళారు. ఎక్కడికి, యాకోబు కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి నా దేశానికి నా దగ్గరికి వస్తున్నాడు అని విన్నప్పుడు చూడండి
ముందేం చెప్పారు, ఇప్పుడు ఎట్లయినా వాడు వస్తే, ఇంకా నా దేశంలో కాలు పెడితే, నా కంటి ముందు కనిపిస్తే వాడిని నరికి వేస్తా, చంపి వేస్తా, ఉమ్మి వేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తామని మాట్లాడిన యేషావు చూడండి, ఆమె పరిగెత్తి వచ్చి హల్లెలూయా యాకోబును, లేకపోతే ఆమె ఇశ్రాయేలు అని పేరు పడిన ఆమె యాకోబును ఏం చేశారు, స్తోత్రం ముత్తు పెట్టుకుంటున్నారు దేవునికి స్తోత్రం, కౌగలించుకుంటున్నారు దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా స్తోత్రం చూడండి, వారి మధ్యలో ఏ బంధం చూడండి, రక్తబంధమే. నా మాట వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, మీలో ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, మీ కుటుంబంలో నుండి మీకు విరోధముగా ఆమెన్ మాట్లాడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఆమెన్ కుటుంబము నుండి హల్లెలూయా నువ్వు నాశనం అయిపోవాలని ఆశ కలిగిన వారు ఉన్నారు ఆమెన్. కానీ ఉదయ కాలము హల్లెలూయా దేవుని సన్నిధిలో ఉంటుంది ఆమె. ఈ మాట నేను చెప్పుచుండగా నీవు ధైర్యం పొందుకో, ధైర్యముగా ఉండు. నీవు ప్రార్థన చేస్తున్న ఒక వ్యక్తి అయితే తప్పకుండా ఎవరైతే నువ్వు నాశనం అయిపోవాలని, నీ కుటుంబం నాశనం అయిపోవాలని చెప్తున్నారో వారు పరిగెత్తి వచ్చి నీ మెడ మీద నిన్ను కౌగిలించుకొని ముత్తు పెట్టి ఒక అనుభవంలోనికి నువ్వు వస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాటను ఇక్కడ ముగించపోతున్నా ప్రియమైన దేవుడారా. ఆమె స్తోత్రం, ప్రార్థించినప్పుడు ఏమి సంభవిస్తూ ఉంటది, ఆమె బంధుత్వం మధ్యలో ఉన్న ఆమె ఆ వైరాగ్యమును ఆమె స్తోత్రం నిర్మూలన చేస్తారు మన ప్రార్థన. ఆమె హల్లెలూయా లేకుండా చేస్తారు మనం చేసే ప్రార్థన. ఆమె మూడు విషయాలు, యేసయ్య స్తోత్రం, ఆమె బాప్తిసం పొందిన తర్వాత ప్రార్థించినప్పుడు ఆమె పరలోక రాజ్యం తెరవబడినది. స్తోత్రం ప్రార్థన అనేది ఆమె ప్రార్థించే వ్యక్తుల ముందు పరలోక రాజ్యం తెరవబడతాయి. రెండో విషయం, స్తోత్రం ప్రార్థించే ఆమె ప్రార్థనలో మనకు విరోధముగా రేగి వచ్చిన శత్రువులు ఆమె మనలు మనం కావాలని కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఆమె మన బంధుత్వము నుండి వచ్చే ఆమె పోరాటము నుండి, బంధుత్వము నుండి వచ్చే ఇబ్బందుల నుండి, బంధుత్వము నుండి వచ్చే ఆమె వైరాగ్యము నుండి స్తోత్రం ఒక విడుదల ఆమె పొందుకుంటూ ఉంటారు. ఇదే కాలము. నా మాట వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితంలో స్తోత్రం హల్లెలూయా ప్రార్థన కొరకు సిద్ధమవుదామా, ప్రార్థన కొరకు సిద్ధమవుదామా. ప్రార్థించే వీరుడిగా ఆమె కుమార్తెగా హల్లెలూయా ఆమె మారుదామా. దేవాది దేవుడు మనల్ని ఆమె స్తోత్రం అత్యధికమైన దీవెనతో హల్లెలూయా ఇటువంటి కార్యములు ద్వారా దేవుడు లేవనెత్తడానికి సర్వశక్తి మందుడు. సో ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. యేసయ్య ఆమె మా ప్రార్థన ముందు పరలోక రాజ్యం తెరవబడినది మేము చూడాలి. మా ప్రార్థన ముందు మమ్మల్ని హింసించే శత్రువులు ఆమె మమ్మల్ని తాకడానికి, నిన్ను ఎరగడానికి ఆమె ఇష్టపడాలి. ఆమె మేము హల్లెలూయా దేవా ప్రార్థించినప్పుడు మాకు విరోధంగా మాట్లాడుతున్న మా బంధువులు ఆమె మారాలి, మారేది మేము చూడాలి. ఆమె వారు మమ్మల్ని కౌగులించేది మేము చూడాలనికే ఉద్దేశం ఆశతో ఆమె ప్రభుత్వంలో ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, యేసయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నా. మేము బాప్తిసం తీసుకున్నంత మాత్రాన ఆమె హల్లెలూయా పరలోక రాజ్యం దొరుకుతుంది అన్నది, పరలోక రాజ్యాన్ని ఆమె హల్లెలూయా ఆమె ఓపెన్ చేస్తామని యొక్క ఆలోచన మాలో నుండి మార్చుకొని ఆమె బాప్తిసం పొందిన వారుగా, యేసుక్రీస్తు సన్నిధిలో ప్రార్థించే వారుగా పరలోక రాజ్యాన్ని తెరపబడిన ఆమె శక్తిని మాకు కూడా దయచేయండి నాయనా. అలాగే తండ్రి యేసయ్య మాకు విరోధం వచ్చే జన సమూహమును తండ్రి నిన్ను తాకిన విధముగా, నీ సన్నిధికి వచ్చిన విధముగా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాం. ఆమె హల్లెలూయా చాలా మంది బంధుత్వముల నుండి ఆమె స్తోత్రం వైరాగ్యమును పుట్టించి ఆమె బాధ కలిగించి ఆమె నడుస్తున్న పరిస్థితిలో చేస్తున్న ప్రార్థనకి గొప్ప విడుదల బంధువులు ఆమె స్నేహముతో ఆమె హల్లెలూయా కలిసి ఉండడానికి సహాయం చేయండి. చేతికి అప్పగిస్తున్న ఇప్పుడు వరకు తండ్రి మాతో పాటు ఆమె నీవు మా మధ్యలో ఉన్నారు అందుకు వందనాలు తెలియజేస్తున్న కారణం. నీ మాటకి మార్పు లేదు, నీ యొక్క మాటకు మార్పు లేదు ఆమె హల్లెలూయా స్తోత్రం. యేసయ్యా
మీ మనదిలో ఉండి ప్రభువా మాతో మాట్లాడిన విధమును బట్టి నీకు స్తోత్రం. ఆ మీద ఇల్ల రకాలు ప్రవర్తిదన్ని ప్రతి ఒక్క దేవుని కుమారులు బట్టి కుమార్తెలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. అందరిని దీవించండి, ఆశీర్వదించండి, దేవుని మహాకృప చేత నడిపించండి. ఏ శిక్షిస్తు నామములో పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో ఇప్పుడందరిని దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తూ ఏ శిక్షిస్తు నామలు అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగునాక. దైవదేవునికి నా హృదయపూర్వక వందనాలు. మంచి వచన ఈ ఉదయకాల సమయంలో మంచి వచనాన్ని వర్తమానాన్ని మనం వినింటున్నాం. ప్రార్థన చేయడం ద్వారా ఇలాంటి ఏం మనకు సంభవిస్తుంది, మనం ఏమి పొందుకుంటాం అనేటువంటిది తెలుసుకుని ఉంటున్నాం. ప్రార్థన చేయడం ద్వారా పరలోకం తెరవబడుతుందని, అలాగే హింసించబట్టే వారు బాధపెట్టే వారు దూరం అవుతారని, అలాగే మూడోదిగా గమనించినట్లయితే బంధువుల నుంచి కానీ ఇతరుల వ్యక్తుల నుంచి కోపం వంటివి మనకు దూరమై ప్రేమ అనేటువంటి పుడుతుందని తెలుసుకుని ఉంటున్నాం. మొదటగా ప్రణామం పేరిట దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చాలా చక్కటి వర్తమానాన్ని ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో మనం విని ఉంటున్నాం. ఆత్మ పేరపం కలిగిన వారు దేవుడు మీతో ఏం మాట్లాడింటున్నవారు, మీ అమూలమైన ఫీడ్బ్యాక్ ని ఒకరు లేదా ఇద్దరు తెలియజేయవలసిందిగా ప్రభునామం పేరిట తెలియజేస్తా ఉన్నాను. దయచేసి వీలున్న వారు ఆత్మ పేరు పని కలిగిన వారు దేవుడు మీతో ఏం మాట్లాడనటువంటిది ఒకరు లేదా ఇద్దరు తెలియజేసేవలసిందిగా ప్రణాళిక తెలియజేస్తుంది. దేవుడు నాతో ఈరోజు మాట్లాడిన విషయాలు ఏంటంటే ప్రేయర్ లైఫ్ గురించి ఈరోజు గాడ్ నాతో మాట్లాడారు. సో జీసస్ ఉదయకాల సమయంలో లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా నేను నేర్చుకుని ఉన్నాను. సో ఆ రిఫరెన్స్ చాలా సార్లు చదివాను, అంటే బ్యాప్టిజం పొందుకోగానే వెంటనే ఒడ్డుకు రాగానే అలా హోలీ స్పిరిట్ అలా రావడం అన్నది అది దానికి సాదృశ్యంగా ఉంటది అని చాలా తెలుసుకున్నాను. బట్ ప్రతి ఒక్కరు ఆ యొక్క ఒడ్డుకు వచ్చి బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆకాశం తెరవబడలేదు కానీ చేసిన అంటే అక్కడ జీసస్ ప్రేయర్ చేశారు కాబట్టి హెవెన్ తెరవబడ్డదని నేను నేర్చుకున్నాను నూతనంగా. బికాజ్ మనం ఏదో సర్వసాధారణంగా ఉన్న విశ్వాసుల వల్లే ఉండకుండా మనం కూడా బాప్తిజం పొందుకున్నాం, మనం కూడా ఒక హోలీ లైఫ్ జీవిస్తున్నాం, ఇలా ఉండకుండా ఒక ప్రత్యేకమైన అనుభవం జీసస్ లో మనం చూసాం. సో ఆ అందరికీ అందరి మాదిరి ఆయన లేడు కానీ ఏదో అక్కడికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకుని రావడం అలా నార్మల్ గా కాదు కానీ ఆకాశం తెరవబడ్డట్టుగా నేను నేర్చుకున్నాను. సో స్టెఫెన్ లైఫ్ లో కూడా అంతే. సో మన జీవితంలో కూడా అంటే ఒక ప్రార్థన ఎంత ఇంపార్టెంటో నేను తెలుసుకున్నాను. సో మన లైఫ్ స్పాన్ మొత్తంలో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రేయర్కి ఇవ్వాలి. జీసస్ నైట్ మొత్తం ప్రేయర్ లో గడపడం అండ్ డే మొత్తం పరిచర్య చేయడం సక్సెస్ఫుల్ గా ఆ విధంగా జీవించారు. సో మనం కూడా ఆ సక్సెస్ఫుల్ గా ప్రభు సన్నిధిలో ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ ముందు కొనసాగాలంటే ప్రేయర్ లైఫ్ మస్ట్ అని నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఇంకా ఏంటంటే బాప్టిజం పొందుకున్నటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ లో రియల్ గా నేను కొత్త విషయాన్ని నేను తెలుసుకున్నాను. అంటే మనం ఆ విధంగా ఉండకూడదు, నార్మల్ గా ఉండకూడదు అని నేను తెలుసుకున్నాను. రెండవదిగా ఏంటంటే మనల్ని మనము అంటే మన యొక్క శత్రువులు మన యొక్క ప్రజెన్స్ కొరకు వాళ్ళు వెతికేటట్టుగా అంటే మనము ఒక అక్కడ జీసస్ సిచ్యువేషన్ లో కూడా సాక్షులు పరిచయలు తనకి అపోజిట్ గా మాట్లాడిన ఆ యొక్క సందర్భంలో తన కొరకు అంటే తన మీద ఎన్నో మాటలు పలికినటువంటి వారు ఆయన ప్రేయర్లో గడిపినప్పుడు నైట్ మొత్తం ప్రేయర్లో గడిపిన ఆ యొక్క సందర్భంలో వెంటనే ఆయన కొరకు ఆయన ప్రజెన్స్ కొరకు ఆయనతో ప్రేయర్ చేయించుకోవాలని ఆయనతో మాట్లాడాలని ప్రజలు వేచి చూసినట్టుగా నేను నేర్చుకున్నాను. సో మనం కూడా ప్రతి సిచ్యువేషన్ ని బట్టి మనం ప్రభుత్వంలో ప్రేయర్ చేస్తే అంటే మన బంధువులు కావచ్చు ఎవరైనా
వాళ్ళు మనకు ఆపోజిట్ గా ఉన్న వారందరి నిమిత్తం, అంటే ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి మనం కృంగిపోకుండా ప్రేయర్ లో గడిపితే డెఫినెట్ గా వారు మన కొరకు మనతో మాట్లాడాలని. జీసస్ అంటే హేటెడ్ పీపుల్ కూడా కొందరు ఉంటారు. సో ఈవెన్ దో వారి గురించి మనం ప్రేయర్ చేస్తే ఆ టైంలో వారు డెఫినెట్ గా మనతో మాట్లాడాలని, ప్రభు గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. వారు మన ద్వారా అంటే యొక్క స్వస్థతను పొందుకోవాలని వారు ఇష్టపడతారని నేను నేర్చుకున్నాను. సో మూడవదిగా బంధుత్వం మధ్యలో ఉన్నటువంటి యొక్క వైరాగ్యము, అది వెళ్ళిపోతుంది ప్రార్థన చేయడం ద్వారా నేను నేర్చుకున్నాను. సో ఈవెన్ దో జాకబ్ లైఫ్ లో అండ్ ఏషావు వారి యొక్క జీవితంలో ఒక కుటుంబంలో వారు ఉన్నా కూడా ఎంత శత్రుత్వం ఉందో మనం చూసాం, పాస్టర్ గారు చెప్పారు. సో ఎటువంటి అంటే ఫ్యామిలీలోనే అలా వైరాగ్యం కలిగి ఉన్నారు వాళ్ళు. సో ఈవెన్ దో ఫ్యామిలీ కావచ్చు, బయట ఎవరితోనైనా స్నేహితులతో అయినా ఎవరితో ఉన్నా కూడా కొందరు అంటే మనం అంటే గిట్టదు కొందరికి. సో ఈవెన్ దో మనం ప్రేయర్ లైఫ్ గడిపితే వారైనా కూడా ప్రభు వైపు త్రిప్పబడతారు, బంధువులు కావచ్చు, రిలేటివ్స్, రక్త సంబంధికులు ఎవరైనా. సో ప్రేయర్ లైఫ్ ద్వారా వీ కెన్ డూ ఎనీథింగ్ అని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఇస్ నాట్ లోటి గాడ్. థ్యాంక్ యూ సర్ అమ్మ, మీరేం నేర్చుకున్నారో తెలియజేసినందుకు దేవునికి మహిమ కలుగునాక.